वेलकम टू टीआरएन टीवी नेनु वर्जिनिया मेदक जिला रामायंपेट मेदक एमपी अभ्यर्थि कोत्त प्रभाकर रेड्डी तो कलिसि रोड शो निर्वहिंचारु माजी मंत्री हरीश राव मेदक एमएलए पद्म देवेंदर रेड्डी मेदक एंपी अभ्यर्थि कोत्त प्रभाकर रेड्डी रोड शो लो पाल्गोनी प्रजलकु अभिवादं चेसारु माजी मंत्री हरीश राव मात्लाडुतु देशंलो एक्कडा लेनी विधंगा तेलंगाणलो बीडी कार्मिकुल जीवनाभिवृद्धि चेस्तुन्नामनी इल्लु लेनी पेद प्रजलकु डबल बेड्रूम इल्लु निर्मिंची इल्लु लेनी लोटु तीरुस्तुन्नामनी अन्नारु చాలా కీలకమైనది. మనం రాష్ట్రం అభివృద్ధి చేసుకోవాలన్నా, మరి మెదక్ జిల్లా అభివృద్ధి చేసుకోవాలన్నా, రేపు జరిగే ఎన్నికల్లో మరి ఢిల్లీలో మరి బీజేపీ కావచ్చు, మరి కాంగ్రెస్ కావచ్చు, మరి వాళ్ళకి ఎవరు ఓటేసినా గానీ మరి వాళ్ళకి ఫలితం వస్తుంది కానీ మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేది లేదు, పోయేది లేదు. ఇవాళ మన తెలంగాణ రాష్ట్రము మరి ముందుకు పోవాలంటే, మరి ఇన్ని నిధులు రావాలంటే ఇవాళ తెలంగాణ 16 సీట్లు గెలుచుకుంటే మనం ఢిల్లీలో కీలకంగా పాత్ర వహించవచ్చు. మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి దయచేసి మరి రామాయంపేట నుంచి ఇంత పెద్ద ఎత్తున మరి ఆశీర్వదించడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి గారిని మరి ఇన్ని పథకాలు మరి ఏ రాష్ట్రంలో కూడా లేదు, యావత్తు దేశంలోనే ఇవాళ తెలంగాణ వైపు చూస్తుంది, మన ముఖ్యమంత్రి గారి వైపు చూస్తుంది. మనం చేసే అభివృద్ధి కార్యక్రమాలే అన్ని రాష్ట్రాల్లో కూడా మరి ఇవే పథకాలు చేసి మరి మన తెలంగాణలో చేసిన పథకాలే భారతదేశంలో ఈరోజు జాతీయ పార్టీలు కూడా అవలంబించే పరిస్థితిలో ఇవాళ మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నాడు. కాబట్టి దయచేసి మరి ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్న మన తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి మరి ఏదైతే కలలు కన్నాడో ఆ కలలు నిజ స్వరూపం చేసుకోవాలంటే రేపు జరగబోయే ఎన్నికలు చాలా కీలకమైనవి. ఇవాళ మెదక్ ఎన్నికంటే మరి ఇలా ముఖ్యమంత్రి గారు నియోజకవర్గం ముఖ్యమంత్రి గారు ఈ రోజు మనం ఎన్నో కష్టాలు పడి 14 సంవత్సరాలు మరి ఉద్యమాలు చేసి ఇవాళ మెదక్ జిల్లా నుంచి మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి రేపు కూడా మరి అభివృద్ధి చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం చాలా కీలకమైనది. మరి అది వచ్చిన తర్వాతనే మనం అభివృద్ధి చేసుకున్నాం. మరి అభివృద్ధి చేసుకున్న రాష్ట్రానికి మరి నిధులు తెచ్చుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలంటే ముఖ్యంగా ఇవాళ మెదక్ జిల్లా మరి చాలా కీలకమైనది. ముఖ్యమంత్రి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా మన బడ్జెట్ లో పెట్టుకున్నాం. అంటే మీ స్థలం ఉంటే, మీకు పాత ఇల్లుంటే, మీ జాగాలో మీరు ఇల్లు కట్టుకుంటే కూడా 5 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించాలని కూడా నిర్ణయం చేసుకున్నాం. ఆల్రెడీ రామాయణపేటలో 300 కడుతున్నాం. జాగ లేని వాళ్లకు 300 ఇచ్చుకుందాం, జాగున్న వాళ్లకు వాళ్లకు 5 లక్షలు ఇచ్చి వాళ్ళనే ఇల్లు కట్టుకునే విధంగా కూడా ప్రభుత్వం సహాయం చేస్తుంది. మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రజల కోసం ఒక ఆదర్శంగా పనిచేసే ప్రభుత్వం ఇవాళ మన టిఆర్ఎస్ ప్రభుత్వం. మా నిరుద్యోగ యువకులకు రాబోయే రోజుల్లో నెలకు 3016 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. మీకు ఉద్యోగం వచ్చేదాకా, మీ కాళ్ళ మీద మీరు నిలబడేదాకా నెలకు 3016 రూపాయలు ఆర్థిక సహాయం నిరుద్యోగ యువకులకు కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఇవాళ 2000 పెన్షన్ కూడా 65 ఏళ్ల వయసు కాదు, 57 ఏళ్లు నిండగానే 2016 రూపాయల పెన్షన్ ఇవ్వమని చెప్పిండు కేసీఆర్. అంటే ముసలు జంపింగ్ ఏ జంపింగ్, ఒక్కడుంటే వాళ్ళ నాయకులకే వాళ్ళ ఎమ్మెల్యేలకే వాళ్ళ పార్టీ మీద నమ్మకం లేదు. రోజుకొక్కడు కూడా దుక్కుతున్నాడు, ఒకటే దుక్కుడు, వద్దంటే కూడా దుక్కుతురు, వజ్రమైన ఫుల్ అయిందంటే కూడా లేదే జల్ల జాగున్నా సార్ పక్కపొట్టు ఉంటాడు. అంటే వాళ్ళకి ఏం అర్థమైతుంది, ఏ మా పార్టీ ఉండేది లేదు, పోయేది లేదు, లేని ఆశ లేదు, ఇంకా కేసీఆర్ వెనుకనే జనం ఉన్నారు, జనం వెనుకనే మేము కూడా కలిసిపోతామని లైన్ గట్టి దుక్కుతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మటట్లేదు, జనమంతా టిఆర్ఎస్ వైపు ఉన్నారు, కేసీఆర్ వైపు ఉన్నారు, మేము కూడా జనంతో ఉంటాం, కేసీఆర్ తో ఉంటామని చెప్పి లైన్ గట్టి చేరుతున్నారు ఇవాళ ఒకరొక్కరు. మరి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది, వాళ్ళ నాయకులకే వాళ్ళ మీద నమ్మకం లేకపోతే మనం ఆ కాంగ్రెస్ కు ఓటు వేయడం దండకు కాదా, మన ఓటు వృధా చేసుకున్నట్టు కాదా, మరి మనం గౌరవాన్ని నింపుకోవాలి. 5 లక్షల మెజార్టీతో ప్రభాకర్ రెడ్డిని ఢిల్లీకి పంపితే ఢిల్లీ దాకా మన మెదక్ పేరు రాదా అన్న మన రామాయణపేటలో కూడా ఎంత కదరగా చెప్పుకుంటాం. మనం హైదరాబాద్ పోయినా, ఢిల్లీకి పోయినా, కరీంనగర్ పోయినా, ఎక్కడికన్నా సంగారెడ్డికి పోతే ఏమంటాం, ఏ మేము మెదకులమే 5 లక్షలతో గెలిపించిన మా ఎంపీని అనమా, మనం మన పతాక పెరగదా, మన గౌరవం పెరగదా, మన కేసీఆర్ దగ్గర పోయి పద్మం ఏమంటారు, సార్ నేను 5 లక్షల మెజార్టీ ఇచ్చినా నాకు రెవెన్యూ డివిజన్ కావాలి మెదక్కు అంటదా లేదా. మరి పద్మమ్మ గొంతు పెంచాలి, పద్మమ్మకు బలాన్ని పెంచాలి, పద్మమ్మకు మన ప్రభాకర్ అన్న గౌరవాన్ని పెంచాలంటే మనం మెజార్టీని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల దయచేసి మీరందరు కూడా కొంచెం కార్యకర్తలు 15 రోజులు మీరు కష్టపడండి, 15 రోజులు మీరు కష్టపడితే 5 ఏళ్ళు మేము కష్టపడి మీకు సేవ చేసి మీరు తీర్చుకుంటాం. రేపు ఎంపీటీసీ ఎలక్షన్ వచ్చినా
Biryani Zone, the family restaurant now at ACL Crossroads. Our specialties: biryani, kebabs, moglai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering sadupayam kaladu. Madras, Surya Orthopedic Hospital prakana ACL Crossroads Mariyu, Chakrapuram Crossroads Kushayaguda.